పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను. అకూర్లో ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి 40 సంవత్సరాలు ఉంటాయి. అంత వయసు వచ్చినప్పుడు కూడా పెళ్ళి సంబంధాలు ఏది రాదు, ఎన్నో చూస్తుంటుంటాడు. ఒకసారి ఒక పెళ్ళిళ్ళు ప్యారయ్య వచ్చి ఇతనికి ఒక సంబంధాన్ని తీసుకొస్తాడు, ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన వెంటనే ఇతను ఫ్లాట్ అయిపోతాడు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి అమ్మాయి చాలా సౌందర్యంగా ఉంటుంది, అందంతో ఉంటున్నది. చూసిన వెంటనే ఇతను చాలా ఇష్టపడతాడు, ఈమెను ఎలాగైనా నేను చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అలాగా ఆ పెళ్ళిళ్ళు ప్యారేకి చెప్పి ఎలాగైనా ఈ పెళ్ళి ఫిక్స్ చేయించండి, ఈమెనే నేను చేసుకుంటాను అని చెప్పి అతను చెప్తాడు. ఎందుకనంటే అతని ఆమె యొక్క అందానికి అతను ఆకర్షితుడవుతాడు. సరే నేను చెప్పి పెళ్ళిళ్ళకి ప్యారయ్య మాట్లాడతాడు. కొన్ని తర్జని భర్జనలు అయిన తర్వాత ఇతనే ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి అయిపోతుంది. మొదటి రోజు అయిపోయిన తర్వాత ఇతను ఉదయాన్నే నిద్ర లేచి కాఫీ అనుకుని చెప్పి గట్టిగా కేకేస్తాడు. సో ఒక స్త్రీ వస్తుంది, ఒక ముడతలు పడినటువంటి శరీరంతో, ఆ ముఖంతో వచ్చి అతనికి కాఫీ అందిస్తుంది. ఆమెను చూసిన వెంటనే ఇతను ఆశ్చర్యపోతాడు. ఎవరు నువ్వు? మా భార్య, నా భార్య ఏది? నువ్వెవరు? కొత్త వారిలా కనబడుతున్నావు. ఆమె ఎందుకు తీసుకురాలేదు కాఫీ అని అంటాడు. అప్పుడు ఆమె నవ్వుతూ చెప్తుంది, నేనేనండి మీ భార్యను అనగానే ఇతను షాక్ అవుతాడు. అదేంటది, నిన్ను అంత అందంగా ఉన్నావు, పెళ్ళిళ్ళు అంత అందంగా ఉన్నావు, ఇప్పుడేంటి ఇలాగ అయిపోయానంటే, ఓ అదా మరి నేను ఇంకా మేకప్ వేసుకోలేదండి అని అనగానే ఇతను లబోదీబోమని ఏడుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ప్రపంచంలో బాహ్య సౌందర్యానికి చాలా ఎక్కువ విలువనిస్తున్నారని అనిపిస్తుంటుంది. సిటీస్లోనే కాదు, విలేజెస్లో కూడా బ్యూటీ పార్లర్ అని, స్పా సెంటర్స్ అని, ఈ యొక్క సౌందర్యానికి ఎక్కువ, బాహ్య సౌందర్యానికి ఎక్కువ విలువనిస్తున్నారు తప్ప ఆత్మ సౌందర్యానికి విలువనివ్వటం లేదు. బయటికి ఎంతో ప్రకాశమానంగా కనబడడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆత్మలో ఆ వికాసాన్ని పొంది ఆత్మ సౌందర్యాన్ని పొందడానికి అసలు శ్రద్ధని కనపరిచేటటువంటి వారు చాలా తక్కువ. నిజానికి ఆ ఆత్మ సౌందర్యము దేవుని దగ్గర లభిస్తుంది, దేవునిలో ఉంటుంది. దేవునితోటి మనం గడపగలిగితే మన ముఖానికి ఏం మేకప్ లేకపోయినా కానీ ఆ యొక్క ఆత్మలు అందంగా ఉంటారు కాబట్టి ముఖ వర్చస్సు ఎంతో సంతోషంతో ఆనందంతో కనబడుతుంటుంది. అది వర్ణించలేనిది, వివరించలేనిది. ఈరోజు మొదటి పాఠంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. మోషే సినాయి పర్వతంకి వెళ్ళి దేవుని చేత ఆ యొక్క 10 ఆజ్ఞలు రాతి పలకలను తీసుకుని వచ్చినటువంటి తరుణంలో అతని ముఖం ప్రకాశించిపోతుందని మనం వింటున్నాం. వాక్యం తీసుకుంటే నిర్గమాకాండం 34వ అధ్యాయము 29వ వచనంలో మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను, కానీ దానిని అతడు గుర్తింపనే లేదు. అహరోను ఇజ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిలా మెరుగుచుండెను, కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. చూచారా, యావేతో మాట్లాడి రావడం వల్ల మోషే యొక్క ముఖము చాలా ఎక్కువగా ప్రకాశంగా కనపడుతుండేది. ఎవరు చూడలేకపోతుండేవారు, మేము చూడలేకపోతున్నాం బాబు అనుకుని ఆ ప్రజలు భయపడుతుండేవారు. ఆఖరికి మోషే ఏం చేయాల్సి వచ్చేదంటే ప్రజల ముందు నడిచేటప్పుడు ఆయన ముఖాన్ని ఒక టవల్తో కప్పుకొని వెళ్లాల్సి వచ్చేది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధానంలో మనం గడిపితే మన ముఖము, ముఖ వర్చస్సు మారుతుంది. కారణము, ముందు ఆత్మ సౌందర్యం అన్నటువంటిది లభిస్తుంది. ఆత్మ ఎప్పుడైతే అందంగా ఉంటుందో, ఆత్మలు ఎప్పుడైతే దేవాది దేవుణ్ణి నింపుకుంటామో మన ముఖము ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు 2 విధాలుగా మనల్ని పోషిస్తున్నాడని మనకు తెలుసు. 1, దేవుని యొక్క వాక్యము.
రెండు దివ్య సత్ప్రసాదము, దివ్య సంస్కారాలు. వీటన్నిటితో పోషింపబడుతున్నటువంటి మనము మనలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి ప్రతి కల్మషాలన్నీ తొలగించుకోవడం ద్వారా మన ఆత్మ వికసిస్తుంది. ఆ విధంగా వికసించినటువంటి ఆత్మ ముఖంలోనే ప్రస్ఫుటమవుతుంది, వారి మాటల్లో ప్రస్ఫుటమవుతుంది. అది దేవుడిచ్చినటువంటి సౌందర్యం. మరి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు సరిగా నువ్వు గ్రహిస్తే దేవాది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క అందాన్ని నీ యొక్క ముఖవర్చస్సుని, అయ్యో నేను బ్లాక్గా ఉన్నాను లేకపోతే ఈ విధంగా ఉన్నానని బాధపడకుండా నీవు దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ నీ ఆత్మ అందంగా ఉందో లేదో దాని విషయంలో ఒకంత నీవు పట్టుదలతోటి ధ్యానిస్తే దానిని మరింత మెరుగుదిద్దుకోవడానికి చేయాల్సినటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా నీవు కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో నీ ముఖవర్చస్సు ప్రకాశమానమై ఉంటుంది. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీకు స్తోత్రాలు ప్రభువా. దేవ, నీ యొక్క వాక్యము, నీ దివ్యసప్రసాద బలముతోటి మా ఆత్మలు ఎంతో సౌందర్యవంతము అవుతున్నాయి ప్రభు. కానీ మేము ఈ బాహ్య సౌందర్యాలకు చోటిచ్చి ఆత్మ సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. మమ్మలను క్షమించండి ప్రభువ. దయగల మా ప్రభువ, మా ఆత్మలో మేము అందంగా ఆనందంగా ఉండేటటువంటి కృపను మాకు దయచేయండి. ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము, ఆమెన్. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.